హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కేష్ కింగ్ ఆయిల్ అండ్ షాంపూ రివ్యూ చూసేద్దాం. అసలు ఈ ఆయిల్ వాడటం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందా అంటే అబ్సల్యూట్లీ కంట్రోల్ అవుతుంది. అండ్ డ్యామేజ్ హెయిర్ని కూడా చాలా ప్రొటెక్టివ్గా మంచిగా మనకి ఉపయోగపడుతుంది. సో ఇండియాస్ నెంబర్ వన్ డ్యామేజ్ ఫ్రీ ఆయిల్ అనమాట. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ప్యూర్ ఆయుర్వేదిక్ అనమాట ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 89 రూపీస్ అనమాట. దీని నెట్ క్వాంటిటీ వచ్చేసేసి 50 ml ఓన్లీ. సో కొంచెం చిన్న సైజ్ కాబట్టి మనకి 89, ఇంకా పెద్దవి అయితే ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆయిల్ అనేది ఈజీగా 1 month అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. లోపల చూసినట్లయితే మనకి ఇలా ఉంది. అండ్ ఒకటి కోమ్ కూడా వచ్చేసింది. మనము హెయిర్కి రూట్స్కి కూడా ఆయిల్ అంతా బాగా పట్టేలా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకొని ఇదే షాంపూతో స్నానం చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చివర్లు పగులుతూ ఉంటుంది కదా, అది కూడా చాలా ఈజీగా కంట్రోల్ అయితే అవుతుందన్నమాట. అండ్ జుట్టు మనము చిన్నగా లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అండ్ షాంపూ యూజ్ చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు రాలిపోయిన జుట్టు ఎక్కడైతే రాలిపోయిందో అక్కడ మళ్ళీ మనకి ఫ్రెష్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి 21 herbal products అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో మనకి ఇందులో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ గుడ్డే ఉంటాయన్నమాట. సో మీరు ఒకసారి ఈ ఆయిల్ అనేది మీకు జుట్టు రాలుతుంది అన్నప్పుడు ట్రై చేసి చూడండి. సో ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇదే షాంపూ యూజ్ చేయాలి అని ఏమి ఉండదండి. మీ ఇష్టం, మీ చాయిస్ అన్నమాట. ఏ షాంపూ అయినా వాడుకోవచ్చు. బట్ ఈ ఆయిల్ యూజ్ చేశారంటే చాలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. అండ్ ఈ ఆయిల్ ఆపేస్తే మరి మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది వస్తుందా అంటే ఆఫ్ కోర్స్ రావచ్చు అండి. ఎందుకు అంటే మనం జుట్టు రాలకుండా ఉండడానికే కదా ఈ ఆయిల్ వాడుతున్నాము. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఆపేస్తే రావచ్చు అన్నమాట. సో లోపల మనకి ఆయిల్ కలర్ అనేది ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి ఇలా కొంచెం ఆయిల్ అయితే బయటకి ఇలా అన్నానమాట. మీరు ఈ కొంపుతో చాలా సింపుల్గా ఆయిల్ని కూడా పెట్టుకోవచ్చు. మనకి లైట్ గ్రీన్ కలర్లో ఈ ఆయిల్ అనేది ఉంది లోపల. సో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉంటాయండి. మంచి ప్యూర్ ఆయుర్వేదిక్ కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీ హెయిర్ సిల్కీ స్మూత్ షైనీగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో చాలా చిన్నదండి ఇది, మీరు కొంచెం పెద్దదైనా పర్చేస్ చేసుకోండి. సో మనమైతే ఇంకా నెక్స్ట్ షాంపూ కూడా చూసేద్దాము. సో ఈ ఆయిల్ వారానికి 2 times అప్లై చేసుకోండి. మార్నింగ్ టైంలో ఈ షాంపూతో బాత్ చేసేయచ్చు. వారానికి 2 సార్లు తప్పకుండా తలస్నానం చేయడం వల్ల హెయిర్లో ఎలాంటి డాండ్రఫ్ కానీ ఆయిల్నెస్ కానీ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, డ్యామేజ్ ఫ్రీ, సిల్కీ అండ్ షైన్ స్మూత్ హెయిర్ అనేది మీకు వస్తుందన్నమాట. 21 herbals అనేవి దీంట్లో ఉంది. అండ్ మిల్క్ ప్రోటీన్స్ అనేవి కూడా ఎక్కువగా అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. 30% ఆఫ్ అనేది ఇప్పుడు ఆఫర్ అయితే ఉంది. అది కేష్ కింగ్ ఆయుర్వేదిక్ షాంపూ అనమాట. డ్యామేజ్ రిపేర్ షాంపూ అండి ఇది, ఆయుర్వేదిక్ ప్యూర్ అనమాట. సో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసేసి మనకి 135 రూపీస్ ఉంటుంది. ఎంఎల్ వచ్చేసి 200 ml అనమాట. ఇది ఈజీగా మనకి 1 month వచ్చేస్తుంది. సో దీన్ని ఈ ఆయిల్తో పాటుగా ఇది కూడా వాడటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అంటే ఈ షాంపూని కూడా వాడండి. ఇది మంచి మెడికేటెడ్ ఆయిల్ కాబట్టి, షాంపూ అండ్ ఆయిల్ కాబట్టి మంచిగా బాగా పనిచేస్తుంది. మన హెయిర్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే మాత్రం కన్ఫామ్గా మీ హెయిర్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇలా చేస్తూనే మనము అప్పుడప్పుడు కూడా హెయిర్కి హెన్నా అప్లై చేస్తూ ఉండండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. లోపల మనకి వైట్ కలర్లో ఇలా ఉంది. సో డైరెక్ట్గా మనం ఇది తలకి పెట్టుకోకుండా కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ షాంపూ అండ్ ఆయిల్ తప్పకుండా యూజ్ చేయండి, మీ హెయిర్ గ్రోత్ని పెంచుకోండి. అండ్ మన ఛానల్లో వచ్చేసేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెన్నా అండ్ ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలి వీడియోస్ అయితే ఉన్నాయి, ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను. అలా హెన్నా అనేది నెలకి కానీ 15 డేస్కి 1 month కానీ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.